ये हेलो ಪರಮೇಶ್ವರ, ನೀವು ಆದಿ ಮಧ್ಯಾಂತರಹಿತುಂಡವು. ಕಾನಿ ಚರಾಚರ ಜಂತುಜಾಲಂಬುಲು ಪುಟ್ಟಿಂಪ ಪೋಷಿಂಪ ಹರಿಂಪ ಸಮರ್ಥುಂಡವಯ್ಯ. ನೀವು ನಾಮರೂಪಶೂನ್ಯುಂಡವು. ಕಾನಿ ಸಮಸ್ತ ಜೀವುಲಕು ನಾಮರೂಪಂಬುಲು ವನಗೂರ್ಚಿ ನಾಟಕಮಾಡಿಂಚು ಮೇಟಿ ಚತುರುಂಡವು ಗದ ಸ್ವಾಮಿ. ನೀವು ನಿರಾಧಾರುಂಡವು. ಕಾನಿ ಯಾವತ್ ಪ್ರಪಂಚಮುನಕು ನಿರಂತರ ಆಧಾರುಂಡವೈ ನೆಗಡುತುಂದುವು. ಆಹಾ, ನೀ ಲೀಲನಂತಮುಲು, ನೀ ಮಹಿಮಲ ಅದ್ಭುತಮುಲು, ನೀ ಚರಿಲ ವಂಗ್ಮಾನಸ ಗೋಚರಂಬುಲು. ನಿನ್ನು ಸ್ತುತಿಂಪನಿ ಜಿಹ್ವಾ, ನೀ ನಾಮಮುನು ಸ್ಮರಿಂಪನಿ ಹೃದಯಮು, ನೀ ಪದಂಬುನು ಸೇವಿಂಪನಿ ಕಾಯಮು, ವೇಯೇಳ ನೀ ಕೊರಕೈ ವಿನಿಯೋಗಿಂಪನಿ ಜೀವಿತಮು ನಿರರ್ಥಕಮು ನಿರರ್ಥಕಮು ಮುಮ್ಮಾಟಿಗೆ ನಿರರ್ಥಕಮು. ಎಟ್ಲಂದುವೇನಿ? ಓ ಯಹೋವಾ ದೇವಾ, ನಿಜಮೈನ ಸರ್ವೇಶ್ವರ, ಪಿತೈನ ನಾ ದೇವಾದಿ ದೇವಾ, ಯಹೋವಾ ದೇವಾ, ಮಾನಿತಮೌ ಭವನ್ ಮಧುರ ಮಾನಿತಮೌ ಭವನ್ ಮಧುರ ಮಂಜುಲ ನಾಮಮುನೀ ಪದಂಬುಲು ಮಾನಸಮಂದುನಂತುತು ಸಮಂಚಿತ ಮೋಕ್ಷ ಪದಂಬು ದೈಕೊನಂಪೂನಕ ಮಾನವು ನಿರತ ಭೋಗ ಪರಾಯಣುಲೌದುರು ಯಟ್ಟಿ ಅಜ್ಞಾನಮೋ ಎಂತ ದುಷ್ಕೃತಮೋ ಯಟ್ಟಿ ಅಜ್ಞಾನಮೋ ಎಂತ ದುಷ್ಕೃತಮೋ ಶಕ್ಯಮೆ ನಾಕು ವಚಿಂಪ ಶ್ರೀಕರ
క్షీణంబులగు తమ కరుణా కటాక్షములకు పాత్రంబు కాని ఈ మానవ సంఘంబుపై ఇసుమంత ఏని ఈర్ష్య వహింపక కనికరంబూని కంటిని రెప్పబోలె కాపాడు దయామయ హృదయండము స్వామి అల్పగ్నుండగు నేను మీ ఔదార్యంబును ఏమని స్తుతింతును నీ సచ్చరిత్రంబును ఏమని వర్ణింతును దేవా నీ సచ్చరిత్రంబును నేను వర్ణించగలనా అదిగో అదిగో ఘోరంబుకు సింహకక్షిరాము వినంబడుతున్నది నా గొరియలం భక్షింప సింగం వేధించుతున్నది కాబోలు నేనిప్పుడే దానికి కొట్టి మృత్యుమాతం పెట్టదంగాక ఓ వ్యాఘ్రరాజమా ఓ వ్యాఘ్రరాజమా ఇదే 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 కరచేరుతురా సర్వ సర్వం సఖేశ మహాత్మా తమ నిరిహేతుక కారణమునకి దాసుని స్వాంతం వనంత సంతోష సాగరమున తేలియాడుతున్నది మహాత్మా నిరిహేతుకము కాదు సహేతుకమే లెమ్ము నాయన లెమ్ము భవ్యుడగు పరమాత్మకు పాదశైక పాత్రుడై చర్యలతో సద్భక్తవన్ని దర్శనమనంతో సాధువు తమకు తమే ఆ
నాయన వత్స నీ వినయ విధేయతలు అత్యంత ప్రశంసా పాత్రములు చిరకాలము నుండి నీతో భాషంపవలమైన వంశ ఫలవంతము కావింపు అర్థించితి నీకును నీ మందలకును క్షేమమా స్వామి భగవద్ అనుగ్రహ పాత్రుండనని తామిప్పుడే కదా సెలవిచ్చితిరి అట్టి ఎడ నా క్షేమం మనకి ఏమి లోటు వాటిలను స్వామి అదిగో చూడండి నా గొరియలమ్మరింగా ఏ తెచ్చిన ఆ క్రూర సత్వం ఎట్టుకున్నదో తిలకించండి రండి స్వామి తిలకించండి ఆహా ఏమి నీ అవారిదైన సాహసములు సర్వజ్ఞులైన తామే ఇట్లన్న నేనేమి చెప్పగలను మహాత్మా అనగా యహోవాని భక్తికి మెచ్చి నీ శక్తికి ఆనందించి నీ వినయమునకు తృప్తిపడి నీ విధేయతను సంభావించి నిన్నొక్క మహాపురుషుడు చేయ సంకల్పించి స్వామి పాపచిత్తులకు ఫిలిస్తీయుల బారి నుండి తన భక్తులకు ఆ ఇశ్రాయేలును ఉద్ధరించు భారము సాధుజనగ్రగండి మాకు నీపై పెట్టదలంచి ఇది భగవద్ ఆదేశం అదిగో కుమార జాగుసేయక ఆశీర్వాదములు పొందము స్వామి స్వామి నన్ను తమ దివ్య ఆశీర్వాదములకు పాత్రం చేయుదురుగాక యెహోవానికి తోడయుండుగాక నాయన ఆయుధ దుష్క్రియా పరుల అహంకృతులై చరించో ఆ పిల్ల చెయ్యుల క్రూర చిత్తుల సమంచితులైన ఇష్టయీజుల మాధల అవనీలకరించి చేయము దైవ కార్యము అశేష సుదీని మఖంబు నచ్చగా నిమ్ము నాయన నిమ్ము యుద్ధమునకు సిద్ధము కమ్ము అట్లనే స్వామి సూరశిఖామణి ఆ కన్పొట్టినదే యెరూషలేము ఆ బురుజల గరిమమ్మను ప్రాకార బొమ్మల పాట బొమ్మను పరీక్షింప శత్రుజన దుర్గమ్మ కలతోచుచున్నది ఎంతో కాలము నుండి ఎన్నియో మాయలు పన్ని మనల వంచుతున్న ఆ ఇస్రాయేలీయాధముల పాపములకెల్లా ప్రాయశ్చిత్తము గావించి వీరి నగరములను ఆశ్రముగా ఉంపకనే ఫిలిస్తీయుడగాను ఇది ఏ నా శవధము ఓరోరీ ఇస్రాయేలీయాధములారా
దైవ భక్తుల మనసు తలచుచుండెదరేమో. భక్తి యుక్తులిటం పనికిరావు వీరాగ్రణుల మంచు విర్రవీగెదరేమో. ఎందరో నా ముందు పొందలైరి భూనాయకుల మంచు పొంగిపోయెదరేమో. భువియేల ప్రాణముల్ పోవు వెనుక ప్రజ్ఞానిధుల మంచు పలుకుచుండెదరేమో. అన్ని ప్రజ్ఞలని పుడడచివైతు పాలు బిడ్డలుపై ప్రేమ అలరునేని. బ్రతుకుపై ఆశ యొక్కింత యొదవునేని. గర్వమును మాని సేవక క్రమము బోని శరణమందుడు రండు నా చరణయుగమో. అత్యంత ధీరులు అప్రతిమ సూర్యులు. వారిని జయించడం మీరంత సులభతరము కాదు. నీవు పిరికి పండవు. కాసంత విషయము కూడా నీకు కష్టతరముగా కాన్పించను. వారెంత సంగరంగ ప్రవీణులను ముష్టి యుద్ధము నా కీడుగా జాలరు. పద యుద్ధమునకు సిద్ధము కంపు. జై ఫిలిస్తీన్ వీరులకు జై. ఏ దుర్మదాంధ, ఏమిరా నీ కావరం? నీ ప్రగల్భములకు నీవు మంగళము పాడిన వెనుక నీకు నేను స్వచ్ఛతే పెదగాక. రాజాజ్ఞం వంది నీతో ముష్టి యుద్ధం వన నేనే సిద్ధమయ్యదా. సుకృతయగు పరమాత్మ సేవై దైవ కృప సొంత నాయనరుని. నీ బలం పెంత నిన్ను సాధించుడంత. సామంత రాజచంద్రులారా, ఇస్రాయేలీయ ప్రముఖులారా, ఏమి ఈ కాల వైపరీత్యము? నిన్న మొన్ననే కదా అమాలేకులతోటి సంగరము. పాయగలేదు యోధ జనవర్గ శరీరకృత ప్రయాసము. మాయగలేదు కోలసల మండలి వేటును కచ్చిపోతును. చేయగలేదు వీర కులశేఖర పూజయు ఇంతలో ఫిలిస్తీయులు వచ్చి పైబడు తీంద్రము చూపెదరు. ఏమి చేయను?
జోహార్. నేను ఫిలిస్తీయుడను, మా నాయకుడికి గోల్ని సందేశము. ఇదిగో చిత్తగింపుడు. కుమార, ఈ సందేశం ఏమియో చదువుము. సౌలు భూపాల, నేను ఫిలిస్తీయ నాయకాగ్రేసరుడను. నీకును మాకును దీర్ఘకాలము నుండి తెలిపిలేక ఘోరంబులైన పోరాటములు జరుగుచుండుటయు మన మూలమున నిరపరాధులకు యోధులు ఎందరో నిలుగుటయు తటస్థించుచున్నది. నీవు గాని నీ సేనలో బలాఢ్యుండకు మరి ఒకండు గాని నాతో ముష్టి యుద్ధము చేయవలయను. ఓడిన వారు గెలిచిన వారికి దాసులు కావలయను. ఇంత మాత్రము నీతో యుద్ధము చేయ వరిచితమని భావింపక సత్వరముగా సమాధానము వ్రాసి పంపుము. ఇట్లు ఫిలిస్తీయ వీరుడు గోలుడు. ఏమి ఈ సందేశము నమీనమగమున్నదే? వార్తాహర, దీనికి ఇప్పుడే ప్రత్యుత్తరం ఇయ్యవలన పడదు. కొంత వ్యవధి పట్టునని మీ నాయకునితో చెప్పు. పోవచ్చును. జనక, గతశల చేతు బంధనము వలె గడిచిన దాని గూర్చి విచారించిన ప్రయోజనమేమి? పాపులెవరేని పశ్చాత్తాపంబు పొందునెడలా. తక్షణమే తత్పాపంబును పాకారిచి కాపాడును దేవుడు అతి సుఖంబులనెప్పుడు. నమ్మి పశ్చాత్తాప తప్తుండవై ప్రార్థించి ధైర్యం అవలంబించి మనలో ముష్టిద్దామన్నప్ప మనగాడున్న సో పరికింపుడు. లేకున్నా యుద్ధమునకు మనమే సిద్ధమగుదము. మంత్రి, నీ అభిప్రాయం ఏమి? ప్రభువరా, కరమున దున్న పోతువలే కండరములు తెగబెంచి ఉక్కుతో సరియగు దేఖ పాతవము సోఘసముల్ వయతి. శత్రు భీకర తర రూపుడవు అతని గాంధిన ఎంత మదీయ ధైర్య విత్పురణ మదంగు యుద్ధమన బుద్ధి తలంగు అదేమి చిత్రము. ప్రత్యుత్తరము సగౌరవుగా నేను సందేశము పంపి ఉండా. నా సందేశమునకు సమాధానం వసగక పైగా భోటును తిరస్కరించవా. పోయి
ఈ రవంత ఆలస్యమునికా నీవింతగా ప్రేలుచున్నావు? ప్రేలుచుంటినా ప్రేలుటయో లేక నీ గుండెలు చీల్చి పచ్చి నెత్తులు త్రాగుటయో రేపు రేపు యుద్ధములు ఎలగలతురా మూర్ఖుడా. శౌర్య ధైర్య మహిమాండ వక్ర పరాక్రమ ప్రభోపేతుడ అపార వీరగుణ భికరుడంచు తలంపపోక దుర్జాతులురైన మీ మదము సర్వము ఉపనరించి మించి ఈ గోలుడు సమస్త లోకనుడై అతి కీర్తి వహింపకుండునే. అరే వంట ఇంటి వచ్చిన కుందేట వదల క్రియ దురాత్మను ఊరకే పోలుచుతున్నారా? ఆ దుర్మార్గుడు హరింప నేను ఒక్కడే చాలదు. ఎండు లెండు యుద్ధమునకు సిద్ధము కండు. బాలక నీవెవడవు? నీ నామధేయమేమి? మహారాజా నేనెవ్వడనేనేమి? ప్రస్తుత కర్తవ్యమును విచారింపుడు, శత్రు సంహారమునకు అగ్నివసంగుడు. అగ్ని ఇచ్చుట కష్టము కాదు, ఆచరించుట కష్టము. నీవా బాలకుడవు, శత్రువా సర్వ విధముల ఆరితేరిన కడు సమర్థుడు. పరోక్షమున పలికిన మాటలు ప్రత్యక్షమున నిలవజాలవసమా? రాజా శౌర్య సాహసములందు చిన్న పెద్ద తారతమ్యములక్కరలేదు. ఎట్లందు రేణి నడగొందవోలే తిరుగు సూకరము జాగిల పరుగుని స్వప్నములందు స్వప్నములందు సింగం పడ చూప కొమ్ముటేనకు ప్రాణాలు సూచనని ప్రాల్పుని ప్రాల్పుని జీవాలకు స్వస్తి చెప్పదే. కోరల విషము గూడిన భుజగంబు కోరల విషము గూడిన భుజగంబు వంగి సంగని తోట పొడుచుకొనదే. వైరిని సృష్టి చేసే పాపాల వైరి వైరిని సృష్టి చేసే పాపాల వైరి క్రూర సత్మాల క్రౌర్యములు కూర్చిలాయా. అత్తురే అత్తురే అహంకారాన మిత్తి పడడు అతని తగదార్పణను పంపే మహన్మురారా. బాలక పిట్టకొంచెము కోతగానమన్నట్లు తలకు మించిన పలుకులు పలుకుతున్నావయ్యా. అయ్యలారా మీరందరూ నామేను కోరియే చెప్పుతున్నారు, కాని ఒక్క ఎడ దేశభక్తి ఒక్క ఎడ దేశభక్తి మరొక వంక దైవ భక్తి ఒకటను ఒకటను అగ్రరాజ భక్తి జనరేగుతుండే నా భావమందు పాదుకొన జాదునే సొంత ప్రాణరక్షి రాజా. మహారాజా దేహముపై ఆశ ఉండినంత మాత్రమున ఏమి లాభము? శాశ్వతముగా ఎవ్వరు బ్రతుకుగాను మహారాజా. మహారాజా పవలు రాత్రులు
పవలు రాత్రులు కడు స్వార్థ పరతభూని ఎత్తదనో ప్రదముగాదే రాజా కలుగుతున్నది. దాన్ని తీర్చిన నీ అభిలాష శీఘ్రముగా సిద్ధింపగలదు. ప్రాయము తలంపగా పసిబాలకుడవో ఆపయ దేహదారుఢ్యమా అస్త్రశస్త్ర ప్రవీణత్వమాగునక్కి ఏ బలంబున శత్రువు సాధింపకలవు. ఓహో, ఇది ఆమె సందేహము. బాలుడవు యోసేపు లీనమై ఐగుప్తు దేశాధిపతి అయ్యే దేని చేత కరుణించి కరుణించి ఆ పరో కఠిన దాస్యము నుండి తప్పించే మోషే యజ్ఞాని వలన ఆశలన్నయు బాసిరట్టి అబ్రహాము ఆధారమైన దేవి
శహాబాష్ బాలక, నీ దృఢ నిశ్చయమును కాని సంతోషించుతిని. జనక, ఇంకనూ ఆలస్యమేలా? ఆ ఫిలిస్తీను దుర్మార్గుడు ఇతని ఆజ్ఞ త్వరగా దయచేయుడు. నాయన, సర్వేశ్వరుడు సర్వశక్తులను సంగి నీ వాంఛితము నెరవేర్చుగాక. మనకు విజయము చేకూరుటకై దైవ ప్రార్థన చేయుదము. నీవన్నట్లు క్రోవరగుట క్షణములోనే ఎదురుకోగలవు. అది ఎవరితో ముందు నీవే గ్రహింపగలవు. నీవెవడవు, పానకములో పుడకవలే అడ్డము వచ్చితివి. నా కాలి క్రింద పడినచో నల్లివలే నలిగి సచ్చదవు. తొలగము నల్లినో, నీ ప్రాణమూచు కంబులు కరకర నములుటకు వచ్చిన పిల్లినో నీవే గ్రహింపగలవు. రాజా, వీడెవడు నీ ఆజ్ఞ వదలుచున్నాడు? అట్టనడూ జరగదు. ఎంత పూర్వమే అతను నా ఆజ్ఞ పొందను. నీవు నీ సేనాధిపతులను తిరిగి పొందలై పాపము ఈ పశుపాలుని ప్రాణముల తీరలంచితరా? ఇవి అన్ని చేతగాని మాటలు. తప్పించుకుని బయటపట్టకు దారులు. పౌరుషవంతులకు పగవాణిని చూచిన జాలి కలుగు నా చేశాత్మ. బాల్య చాపల్యమైన నోటికి వచ్చేట్లు ప్రయలుచున్నావు. నా శక్తి సామర్థ్యము నీవేరుందవు. అసమాన శౌర్య సాహసములందు సాండి గారు నా కాలి గోణిగేని. సర్వేశ్వర సర్వేశ్వర దయా ప్రసార యుక్తుని జంత అన్యుని అన్యుని శౌర్య సాహసములంత. సర్వేశ్వరుడవల్డు శక్తియుక్తుడవల్డు
అయ్యే.